వేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్ల చొప్పున 400 కోట్లతో డెవలప్ చేస్తానని మాట ఇచ్చి దేవుడికి శడకోపం పెట్టిన ఘనుడు సీఎం అని అన్నారు బీజేపీ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈరోజు వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కడ పడితే అక్కడే హామీలు ఇవ్వడం సీఎంకు అలవాటు అయిందని అన్నారు. హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో ఉండదని ఎద్దేవా చేశారు. ఆయన వెంట మాజీ జడ్పీ చైర్పర్సన్ తులోమ స్థానిక నాయకులు ఉన్నారు. మిడిమానేరు ప్రాజెక్టు మొదలై దాదాపు 18 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాటికి కూడా భూములు కోల్పోయిన ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కంపెన్సేషన్ రాకపోవడం అత్యంత బాధాకరమైంది. ఈ ముంపు గ్రామాల ప్రజానీకానికి నాయకత్వం వహించినటువంటి నాయకులందరినీ కూడా ఎప్పుడు కేటీఆర్ గారి జిల్లాకు వచ్చినా కూడా అధికారికమైన ప్రోగ్రాంకి వచ్చినప్పటికి కూడా అర్ధరాత్రి పూట దొంగల్లాగా పట్టుకపోవడం, 24 గంటల పాటు 36 గంటల పాటు ఎక్కడెక్కడో దూర ప్రాంత పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించే పద్ధతి ఇవాళ ఒక నియంతృత్వపు రాచరికపు పొగడ నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఎన్నడూ కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఎన్నడూ ముఖ్యమంత్రి గారు వచ్చినా మంత్రులు పర్యటనకు వచ్చినా కూడా ఎక్కడికక్కడ నాయకులను నిర్బంధించేటువంటి చిల్లర పద్ధతి అయితే ఉందో ఇది అత్యంత దుర్మార్గమైనది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఎన్నాళ్ళని ఇట్లా పోలీసులతో రాజ్యం నడిపే ప్రయత్నం చేస్తారు, కేసులు పెట్టించి భయపెట్టించి రాజ్యం నడుపుతారో ఇవాళ ఇది అర్థమవుతూ ఉంది. కానీ పోయే కాలానికి మాత్రమే ఈ పోలీసులను ఎక్సెస్ వాడుకుంటారనేది నానుడి ఉన్నది. ఖచ్చితంగా దీన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, మిడిమానేరులో మత్స్య సంపద మీద కన్నేసినటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు ఏదో 300 ఎకరాల భూమిని అక్వైర్ చేయించి ఏదో పరిశ్రమ పెట్టించి ఏదో దాని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ అని చెప్పి అయితే అంటున్నారో, నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ కింద వాళ్ళు పెట్టాలనుకుంటే మత్స్యకారుల సంపదని మత్స్యకారుల దగ్గర నుంచి పర్చేజ్ చేసుకొని వాళ్లకు మంచి ధర వచ్చినట్టుగా ఇండస్ట్రీ రావాలి తప్ప ఇవాళ దోసుకునే దానికోసం ఇండస్ట్రీ రావద్దని చెప్పి ఆ ప్రాంత మత్స్యకారులంతా కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నీళ్ల మీద నీళ్ళల్లో పెరిగేటువంటి మత్స్య సంపద మీద సంపూర్ణమైన అధికారం మత్స్యకారులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళని నోరు కొట్టే కడుపు కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి రెండో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఎల్ఎండిలో నీళ్ళల్లో ఫ్లోటింగ్ జనరేషన్ స్టేషన్స్ అని చెప్పి ఫ్లోటింగ్ ఈ మనకు సోలార్ పవర్ అని చెప్పి పెట్టే ప్రయత్నం చేసిండు. ఆ రోజు మేమే తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని పక్కకు పెట్టినాం. ఎక్కడ కూడా నీళ్ళల్లో ఈ ఫ్లోటింగ్ జనరేషన్ కోసం కరెంట్ జనరేషన్ కోసం పెట్టొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా. సోలార్ పవర్ కావాలనుకుంటే ఇవాళ కాలువల గట్ల మీద పెట్టుకోండి, గుట్టలలో పెట్టుకోండి, అనేక వేల ఎకరాల వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అక్కడ పెట్టుకోండి తప్ప మీరు మత్స్యకారుల పొట్టగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రాజెక్టులలో కానీ పెద్ద పెద్ద చెర్లలో కానీ ఈ సోలార్ పవర్ ప్యానల్స్ పెట్టొద్దని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, అంటే అసహనానికి పరాకాష్ఠ. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, హుందాగా వివరించేవాళ్ళు, రాజకీయ పరిపక్వత ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఫిల్తీ లాంగ్వేజ్లో అటాక్ చేయరు. కానీ ఇవాళ ఒకనాడేమో వాళ్ళ నాన్నగారేమో అసెంబ్లీలో ప్రధానమంత్రి గారు కాదు, ప్రధానమంత్రి గారు ఒక వ్యక్తి అని, వ్యక్తి మాత్రమే కాదని ఒక శక్తి అని, ప్రధానమంత్రి గారిని అగౌరవపరచడం అంటే దేశ ప్రజల్ని అవమానపరిచినట్టు అని చెప్పి వారే స్వయంగా మాట్లాడు. కానీ వారు నోటికి మొక్కాలి అంటే ఎంత అంటే స్థాయికి మించి వయసుకు మించి హోదాకు మించి ఇవాళ ప్రధానమంత్రి గారిని పదే పదే అవమానించే పద్ధతి అయితే ఉందో
తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళ ప్రజలందరూ అనుకుంటున్నారు వీళ్ళకైనా పోయే కాలం వచ్చిందా గిట్లెందుకు మాట్లాడుతున్నా అని చెప్పి అనుకుంటున్నారు. సంస్కారహీనంగా ప్రవర్తించడం ఎవరికి మంచిది కాదు. వాళ్ళ నాన్నగారు అప్పుడు ఏదో ఉద్యమ నాయకుడుగా నేను గట్లే మాట్లాడుతాను నడిచింది, కానీ చదువుకున్న వాళ్ళు ఇంత ఎదగాల్సినటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడడం తగదు. కేవలం తన వైఫల్యాలని తన తప్పిదాలని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి ప్రజల్ని రెచ్చగొట్టి ఢిల్లీ సర్కారుకు వ్యతిరేకంగా నార్త్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చెల్లదు. మంచేందో చెడేందో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు తర్కించుకునేటువంటి శక్తి ఉన్నవాళ్ళు, తప్పు ఒప్పు తేల్చుకునే శక్తి ఉన్నవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, లేదా ప్రధానమంత్రి మీద కావచ్చు, చేస్తున్న అనుచిత వ్యాఖ్యల పట్ల అసహించుకుంటున్నారు. అనేక సమస్యలకు మీరు సజీవ సాక్ష్యం. అంటే మేము చెప్పేసరిగా వస్తలేకపోవచ్చు, కానీ ఒక్క వేములవాడనే కాదు, ఎక్కడికి పోతే అక్కడ ఇక్కడ 100 కోట్లు అక్కడ 1000 కోట్లు ఇట్లా అనౌన్స్ చేసేటువంటి కల్చర్ ఉన్నది. మీకు తెలిసి వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానానికి ఎవ్రీ ఇయర్ 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఆ దేవుడికే శతకోపం పెట్టాడు. ఇవాళ మొన్న కొండగట్టుకు పోయి మళ్ళీ అక్కడ 100 కోట్లు ఇస్తా అని చెప్పాడు. ఆ కొండగట్టులో 1000 కోట్లు ఏందో కానీ ఉన్న నగలన్నీ రాత్రి దొంగలు పడి దోసుకుపోయినట్టుగా సమాచారం వస్తూ ఉంది. పాపం అంజన్ననే పేద దేవుడు, అంజన్న పేదోళ్ళ దేవుడు, పేద దేవుడు గా అంజన్న నగలు గీలని ఎత్తుకపోయినట్టు కొంచెం బాధ అనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు మాత్రం తంగెళ్ళు దాటవు. హామీలకే పరిమితం తప్ప ఆచరణలో ఉండదు అనేది తెలంగాణ ప్రజలకు గత 8-4 సంవత్సరాలుగా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. వాళ్ళకి ఒక్క వర్గం కాదు, ఇలా మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తానటువంటి వడ్డీలను ఉండాలని ఇంతవరకు పే చేయలేదు. రైతులు ఉన్నారు, వాళ్ళకు చెల్లించాల్సినటువంటి ఆ రుణమాఫీ పూర్తి కాలేదు. యువకులు ఉన్నారు, వాళ్ళకు 3116 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండు, అవి కాలేదు. ఒక్కట అది చెప్పుకపోతే 100 తప్పులు చేసి 100 హామీలు ఇచ్చి 100 హామీలను ఉల్లంఘించి కూడా ఉల్టా మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు మాత్రమే.